ప్రపంచ దార్శనికుడు భారత రాజ్యాంగ పితామహుడు ప్రపంచ మేధావి ఈ భారత ప్రజలకు ప్రజాస్వామిక విధానాన్ని పరిచయం చేసి గత 7 దశాబ్దాలుగా ప్రపంచంలోనే విభిన్న సంస్కృతులు జాతులు మతాలు కులాలు భాషలు ఉన్నటువంటి ప్రజానీకానంతా కూడా ఒక్క తాటిపైన ఐక్యంగా నిలబెట్టి ఈ రోజు నడుస్తున్నటువంటి పాలనా విధానానికి మూల కారకుడైనటువంటి మన జాతిపిత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 130వ జయంతి సందర్భంగా ముందుగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తా ఉన్నా. మరి ఈ రోజు మనం చూసాం ఎవరు ఎన్ని విభేదాలు ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వచ్చినప్పుడు అందరూ తల వంచాల్సిందే. ఈరోజు నేను చూశాను బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరము ద్వేషించి దళితులను అనగదొక్కి ఈరోజు మనువాద మతవాద శక్తులని రాజ్యాధికారాన్ని చేపట్టుకొని మనం అణిచివేయాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళే బహిరంగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ నామ జపం చేస్తూ ఆయనకు దండలు వేస్తూ ఆయనకు సత్కారాలు చేస్తూ మరి ఈరోజు జై భీమ్ అని అంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఘనత. ఈరోజు మనం అందరం గమనించాలా, మనం ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకోవడమే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట జై భీమ్ జై భారత్ అని చెప్పడమే కాదు, నిజంగా నీలో చీమ రక్తం ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆదర్శాలకు కట్టుబడి పనిచేయాల్సినటువంటి బాధ్యత భారత ప్రౌరులందరిపైన, ముఖ్యంగా దళిత జాతి వెనుకబడినటువంటి వర్గాల వారు, మైనారిటీల వారు, మహిళలు ఎప్పుడు కూడా ఆయన చేసినటువంటి మేలు మరవలేరు. ఈరోజు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు కానీ గిరిజనులు కానీ హరిజనులు కానీ దళితులు కానీ వెనుకబడినటువంటి వర్గాలు కానీ మహిళలు కానీ మైనారిటీలు కానీ ఈరోజు ఈ విధంగా మనం అందరం చక్కగా బతకగలుగుతున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పిచ్చ అన్నటువంటిది మాత్రం మర్చిపోవద్దు. నేను చాలా మందిని అడుగుతూ ఉంటాను, ఈరోజు మైనారిటీలు ఈ దేశంలో ఉన్నారు, భారత రాజ్యాంగంలో మీకు కల్పించినటువంటి హక్కులు, భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి మత స్వేచ్ఛ, భారత రాజ్యాంగంలో మైనారిటీ కల్పించిన రాజ్యాంగ రక్షణలు లేకపోతే ఈరోజు ఈ మనువాదుల మతవాదుల పాలనలో మీరు ధైర్యంగా బతకగలిగారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా వెనుకబడినటువంటి వర్గాల ప్రజలు ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నామంటే, ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా మనం ఉద్యోగాలు రాజకీయాల్లో నీకు రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష కాదా అని చెప్పి నేను ఈరోజు బలహీన వర్గాల సోదరులను అడుగుతా ఉన్నా. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ను కేవలం ఎస్సీ ఎస్టీలకు పరిమితం చేసి, కేవలం దళితుల గిరిజనులకు పరిమితం చేసి ఆయన దళిత జాతి పిత అంటున్నారు కాదు నాయన, భారత జాతి పిత నిజమైనటువంటి భారత ప్రజాస్వామిక పిత బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నటువంటి విషయాన్ని ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ భారతదేశ ప్రజలందరిపైన ఉంది. మహిళలు ఈరోజు మనందరితో కలిసి సమానంగా ఉన్నారంటే ఏ గాంధీని ఎవరూ పెట్టలేదు నాయన. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు నేను చెప్తా ఉన్నా హిందూ సమాజంలో ఉన్నటువంటి మహిళలు, ఆయన భారత న్యాయశాఖ మంత్రిగా మహిళలు కూడా సమానంగా మరి పురుషులతో పాటు ఉండాలని ఆ రోజు హిందూ కోడ్ బిల్ తయారు చేసి ఆస్తి హక్కులు కల్పించి పెళ్లి హక్కులు కల్పిస్తే, ఇదే మనువాదులు మతవాదులు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ వాళ్ళు ఆ యొక్క బిల్లును వ్యతిరేకిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల కోసం తన పదవిని త్యాగం చేసినటువంటి మహానుభావుడు, మంత్రిగా రాజీనామా చేసినటువంటి ఏకైక చారిత్రక పురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విషయాన్ని కూడా మహిళలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు మనగడ కొనసాగిస్తున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చలవ అని, ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగం యొక్క విలువ అని అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, నేను గమనిస్తా ఉన్నా. మేము ఒక పక్క లాయర్లు, మరొక పక్క ఎంఆర్పిఎస్, మరొక పక్క మలా మహానాడు, మరొక పక్క కులవివక్షత పోరాట సమితి, ఒక పక్క గిరిజన పోరాట సమితి, ఇవన్నీ మనం విడివిడిగా మనం కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అందరూ కలిసి పనిచేస్తే, ఈ చేతి విడికలు బిగిస్తే ఏ విధంగా బలం ఉంటుంది, రాజ్యాధికారం మన చేతికి ఎందుకు రాదని చెప్పి మీరు ఆలోచించాలని చెప్పి సందర్భంగా నేను మీకు అందరికీ తల వంచి అడుగుతా ఉన్నా. మనం విడిపోతే పడిపోతాం, కలిసి ఉంటే నిలబడతాం. ఈ యొక్క నమ్మకాన్ని మనం చేసుకోవాలా. ఈరోజు ఈ మనువాదులు మతవాదులు సామ్రాజ్యవాదులు మరి అదేవిధంగా అగ్రకుల గుత్తాధిపత్యం చెలాయించే వాళ్ళు మనల్ని కులాల పేరు మీద విడదీసి, మతాల పేరు మీద విడదీసి, ఉప కులాల పేరు మీద విడదీసి రాజ్యాధికారాన్ని వాళ్ళు చెలాయిస్తూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. ఎప్పుడు వస్తుంది మనం బానిసలుగా బతుకుతున్నాం, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన ఆశయ సిద్ధిని మనం ఎప్పుడు నిజంగా ఆకలింపు చేసుకుంటామో అదే ఆ రోజు ఆయనకు నిజమైనటువంటి ఇవ్వాలి. నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంతోషమే, ఎవరికి వారు మనం వ్యక్తిగతంగా
బాబా సాహెబ్ అంబేద్కర్ దినం నివాళులు అర్పించాల్సిందే. అయితే మన సమస్యలు వచ్చినప్పుడు భారతదేశంలో ఈ రోజు దళిత గిరిజన లేక వెనుకబడిన వర్గాల యొక్క భవిష్యత్తు అంధకారంలో పడిపోతా ఉంది. మనవాదులు విజృంభిస్తున్నారు, సామ్రాజ్యవాదులు విజృంభిస్తున్నారు, మత శక్తులు విజృంభిస్తూ ఉన్నాయి, రాజ్యాంగాన్ని పలచలేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మీరు నిజంగా గమనిస్తే గత 2 సంవత్సరాల్లో సుప్రీంకోర్టులో కూడా మనకు అన్యాయం జరిగింది. రిజర్వేషన్ల పైన ఈ రోజు వ్యతిరేకమైనటువంటి తీర్పులు వచ్చాయి. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ను అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేశారు. మరి ఇటువంటి పోకడలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాజ్యాంగ హక్కులను నరింపజేసి మనుషాస్త్ర ధర్మాన్ని ఈ దేశంలో నెలకొల్పాలని, తిరుగు మాలామాదిగాలు తప్పట్లు కొడుతూ సమాధులు తోగుతుకోవాలని, అదేవిధంగా ఎవరు పులివృత్తులు వాళ్ళు చేయాలని ఈరోజు నిజంగా చదువుకున్న వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీలకు ఉండవలసినటువంటి 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ 300 కోట్ల రూపాయలు గత 6 సంవత్సరాలకు తగ్గించారు. ఎంపీలు పిహెచ్డీ మన పిల్లలు చదువుకునే అవకాశం లేకుండా చేశారు. అదేవిధంగా ఐఐటి ఐఐఎంలలో ఈ టీచర్స్ పోస్ట్ కానీ ప్రొఫెసర్ల పోస్ట్ కానీ మనకు రిజర్వేషన్ లేకుండా తీసేసినారు. ఎక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం మనం? మనం రిజర్వేషన్ల కోసం, ఉప కులాల కోసం కొట్లాడుకుంటున్నాం. ఎక్కడున్నాయా ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ వేయకపోతే అన్ని ప్రైవేట్ పరమే బ్యాంకులు, రైల్వేలు, విమానాలు అంబానీ అదానికి అప్పచెప్తే నీకేం ఉద్యోగం వస్తుందని చెప్పని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఉంది మన ఉద్యోగాలు? ఉద్యోగాల కోసం కాదు, జాతి భవిష్యత్తు కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మన రాజ్యాంగ రక్షణను మనం కాపాడుకునే దానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాని దిశగా మనందరం ఆలోచించాలి. మనమందరం కూడా వ్యక్తిగతంగా సమిష్టిగా మన యొక్క హక్కుల కోసం ఈ భారత రాజ్యాంగం లేకపోతే మనకు మనగడ లేదనేటువంటి సత్యాన్ని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మనమందరం కూడా ప్రమాణం చేయాల్సిన అవసరం ఉంది. మనం రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని, రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకుంటామని, ఈ దేశం యొక్క లౌకిక వ్యవస్థను కాపాడుకుంటామని అందరూ కూడా ప్రమాణం చేస్తే అదే నిజమైనటువంటి ఘన నిర్వాహి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి నేను మీకు అందరూ కూడా మనవి చేస్తూ మరొకసారి దయచేసి ఆలోచించండి. కలిసి పోరాడదాం, సమైక్యంగా ఉందాం, సమిష్టిగా ఉందాం, సమిష్టి ఉద్యమాలు చేసి మన జాతి భవిష్యత్తును కాపాడుకుందాం. జై భీమ్. జోహార్.